अध्यक्ष गौरव मंत्री गारू चेप्पिन दान प्रकारमु 2015లో केंद्र प्रभुत्वं MMDR चट्टानि तीसुकोच्चिनप्पुडु प्राइवेटाइजेशन संबंधी कोल माइन्स संबंधी अंशमु पार्लमेंट్లో प्रस्तावन వచ్చినప్పుడు మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 13 మంది పార్లమెంట్ సభ్యులు దాన్ని సపోర్ట్ చేయటం దానికి సంబంధించిన అంశం విషయంలో దాని తదుపరే 4 మన సింగరేణికి సంబంధించిన మైన్స్ ని ఆక్షన్ చేయడానికి ముందుకొచ్చారు అధ్యక్ష ఆక్షన్ చేయడానికి ముందుకొచ్చారు అధ్యక్ష అదొక ప్రధానమైన అంశం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది దాని ఆప్ చేయడానికి అంటే ఇవాల ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆపేసే ఉంటారు దాన్ని ముందు రోజుల్లో ఏ విధంగా ఆప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రెండో రోజు ఈ రోజు మనము సింగరేణి కాల్ రిస్క్ కి సంబంధించి మరి మైనింగ్ డెవలపింగ్ ఆపరేటర్ కింద అనేక సింగరేణి గన్లను మనము ప్రైవేట్ వ్యక్తులకు అందజేస్తా ఉన్నాం ఈ రోజు జెన్కోకి ఇచ్చిన తాడిచెర్ల బొగ్గు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పినం ఇందారం ఓసి మైన్ ప్రైవేట్ ఆపరేటర్ నడిపిస్తా ఉన్నారు గోదావరికని 5 ఓసి మైన్ ప్రైవేట్ ఆపరేటర్కు అప్పజెప్పారు సత్తుపల్లి అదే విధంగా సత్తుపల్లి సిహెచ్పి దానికి తోడు ఈ రోజు అధ్యక్ష సావన్పల్లికి సంబంధించి మందమర్రికి సంబంధించి కోయగూడెంకి సంబంధించి సత్తుపల్లికి సంబంధించిన 3వ మైన్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ కు అప్పచెప్పే కార్యక్రమ భాగంలో మొత్తం సింగరేణి అధికారికంగా ప్రైవేటైజ్ ఏ కనబడతలేదు గానీ అనఫిషియల్లీ అనధికారికంగా ఈ మైన్ డెవలపింగ్ ఆపరేటర్స్ కి ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రైవేటైజ్ కాబడతా ఉంది ఆ సంబంధించి ఎందుకంటా ఉంటామంటే సింగరేణి కాలరీస్ తెలంగాణ సర్ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధానమైన కోల్ మైన్ ఈ రోజు ఉద్యోగాలు కరువైపోతా ఉన్నాయి సర్ ఉద్యోగాలు కరువైపోతా ఉన్నాయి ఈ ప్రైవేటైజ్ చేసే ఎండిఓ మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్స్ లో పని చేసే అనేక మంది ఎంప్లాయీస్ కు విషయంలో వారి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ గా మీరు గుర్తిస్తారా మీరు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ గా గుర్తించడం జరుగుతదా సరే ఇప్పుడు మైనింగ్ డెవలపింగ్ ఆపరేటర్ ఎండిఓ లో పని చేసే కార్మిక సోదరుని సింగరేణి ఎంప్లాయీ గా గుర్తిస్తారా వివిధ సింగరేణి మైన్స్ లో పని చేస్తా ఉన్న అనేక మంది సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా రోజుల నుంచి పని చేస్తా ఉన్నారు వారందర్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఉందని అనేక సందర్భాల్లో ప్రభుత్వ పరంగా వచ్చిన మార్లను ఎంత మందిని రెగ్యులరైజ్ చేస్తారు ఈ 40,000 మంది ఎంప్లాయీస్ ను ఏ సమయంలో రెగ్యులరైజ్ చేస్తారు అధ్యక్ష విత్ యువర్ కన్సెంట్ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష చాలా సందర్భాల్లో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం మా ప్రాంతాలకు సంబంధించి అనేక గ్రామాలు సింగరేడిపల్లి మిస్సింగ్ ఆర్ఆర్ ఉన్నాయి దాదాపు 100 మంది కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్ఎండ్ఆర్ ఇవ్వలే అడ్రియల్ రచ్చపల్లి ఆర్ఎండ్ఆర్ ఇచ్చారు కానీ ప్లాట్లు ఇవ్వలే ఎక్స్గ్రేషా పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు సింగరేడిపల్లి మంగళపల్లి పెద్దంపేట జల్లారం చందనాపూర్ ఎస్సీ కాలనీలో ఆర్ఎండ్ఆర్ ఇవ్వలే మీ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు గౌరవ మంత్రి గారు ఈశ్వర్ గారు వచ్చినప్పుడు లద్నాపూర్కు సంబంధించిన 283 మంది డిస్ప్లేస్డ్ అంటే భూములు ఇచ్చిన వారి గురించి మీకు ప్రస్తావన తీసుకురావడం జరిగింది వారి ఆర్ఎండ్ఆర్ గురించి కూడా మరి ఇది స్పష్టత లేదు అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నాను చందనాపూర్ ఎస్సీ కాలనీ అదే మొత్తం వర్దలు వచ్చినప్పుడు అధ్యక్ష
ఎస్సీ కాలనీకి సంబంధించిన చందనాపూర్లో మన వర్షాలు వచ్చినప్పుడు కరెంట్ తీయటం జరిగింది అధ్యక్ష. మానవత దృక్కోణంతో కరెంట్ ఇవ్వమంటే కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో సింగరేణి అక్కడ ఉన్న అధికారులు ఆ విధమైన ప్రస్తావన తీసుకొస్తా ఉన్నప్పుడు ఈ ఆర్ఎండ్ఆర్ను ఎప్పటి వరకు అన్ని గ్రామాల్లో క్లియర్ చేయటం జరుగుతుంది? మరి అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ సింగరేణి ఎంప్లాయీస్లను రెగ్యులరైజేషన్ ఎప్పుడు చేస్తారు? ఎండిఓ ఆపరేటర్స్ పరంగా పనిచేసే అనేక మంది ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి వారు సింగరేణి ఎంప్లాయీస్గా పరిగణించబడతారా లేదా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది అధ్యక్ష. అయ్యా, మీరు ప్రశ్నలు అడిగిన బట్టి గారు మొదలు పెట్టక ముందే మీరు అడగండి. మీరు ఎందుకు సార్ నా మీద అది కరెక్ట్ కాదు సార్? నేను మొదలు పెట్టక ముందే మీరు అడగండి అడగండి అంటే అందరు చెప్తున్నారు సార్, నాకు తప్ప అందరికి ఇస్తా ఉన్నారు. అందరు చెప్తున్నాను, మీరు నన్నే రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నారు. చెప్పాను సార్, సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు గని లాంటిది. ఇక్కడ మేము మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు సరే సింగరేణి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరంగా టెండర్లు పిలవటానికి పిలుస్తూ ఉంది, దానివల్ల సింగరేణికి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. దానికి మేము సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ప్రభుత్వ రంగ సంస్థలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రైవేట్ పరం కావటం వలన ఈ సంస్థ బలహీనపడితే రేపొద్దున స్థానికులకు ఉద్యోగాలు రావనటువంటి ఆందోళనతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అక్కడ ఉన్న యువకులు కానీ ఆందోళన చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సంబంధించిన బ్లాక్ 3 బొగ్గనికి నిర్వహించిన వేలంపాట కానీ లేకపోతే ఇప్పటికే భద్రాద్రి జిల్లా కోయగూడెం గనిని 6 సంస్థ దక్కించుకుందని చెప్తా ఉన్నారు. అట్లాగే సత్తుపల్లి 3 కూడా చేజారితే సింగరేణికి మరింత నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున మనం దీనికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. అట్లాగే సింగరేణి కాలనీస్కు సంబంధించినటువంటి బొగ్గు బావిలు ఏదైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. మేము ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నో సాధ్యమైనంతవరకు అండర్ గ్రౌండ్ మైన్సే ఉంటాయని చెప్పారు. కానీ మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఓపెన్ కాస్ట్ మైన్స్లో పోవటమే కాకుండా ఓపెన్ కాస్ట్ మైన్స్లో పోతున్నటువంటి సందర్భంలో చాలామందికి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాము. అలా ఉద్యోగాలు కల్పించకుండా చాలా గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఉదాహరణకి మంచిర్యాల జిల్లా సింగపూర్ తాళపల్లి గుత్తరాంపల్లి చెందిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి అక్కడ దాదాపు వాళ్ళ ఇల్లు ఊరు అన్నీ కోల్పోయారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇంకో 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గతంలో అసలు సింగరేణి మైన్స్ సంబంధించి ఓవర్ బడ్డన్ వరకే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు శాంతిగల్ లాంటిది దగ్గర అసలు బొగ్గు తీయడానికి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటే పోను ఏమవుతుందంటే అసలు ఈ ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే రిక్రూట్మెంట్ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పోతుంది. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అతి తక్కువ ధరకి బయట నుంచి లేబర్ తీసుకుని వచ్చి, సార్ నేను ఇందారం మైన్ దగ్గర పోయి అడిగాను అధ్యక్ష, సింగరేణి ఎంప్లాయీకి 45,000 వస్తూ ఉంది, అదే ఉద్యోగం చేసి ఆయనకి ప్రైవేట్ ఆయన తీసుకుంటే 12,500 ఇస్తూ ఉన్నాడట. అంటే శ్రమ దోపిడి జరుగుతూ ఉంది అధ్యక్ష మన తెలంగాణ బిడ్డలది. అదే సంస్థ మన దగ్గరే ఉంటే మన బిడ్డలకి మన ఆస్తుల ద్వారా వాళ్ళకి వచ్చే జీతాలు సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు సింగరేణి కోల్ మైన్స్ సంబంధించి బొగ్గు బావిలు ఏమున్నా కానీ ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు తీయటానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి. సింగరేణి సంస్థ అత్యున్నతమైనటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సంస్థ ఇది. ఇప్పుడు కాదు, బహుశా దేశంలోనే అతిపెద్ద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని కాపాడుకుందాం. మీరు ఓబీ కానీ బొగ్గు తీసేదాని కార్యక్రమంలో కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణికే ఉంచేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను వారికి కోరుతా ఉన్నాను.